తొమ్మిదో అధ్యాయంలోని పన్నెండు పదమూడు పద్నాలుగు వచనాల్లో ఐదవ దూత ఆరవ దూత దిగో మరి రెండు శ్రమలు అటు తర్వాత వచ్చును ఆరవ దూత ఏడవ దూత పదమూడవ వచనం ఆరవ దూత బోర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము దేవుని ఎదుట ఉన్న బంగారు బలిపీఠము యొక్క కొమ్ముల నుండి బలిపీఠము యొక్క కొమ్ములు మీకు అర్థమైంది కదా చాలాసార్లు చెప్పాను కొమ్ము అంటే ఒకటి సెల్ఫ్ ప్రొటెక్షన్ రెండు తిరుగుబడిన వారి మీద ఎవరైతే తిరుగుబడతారో వాళ్ళని దానితో అంతొచ్చేయటానికి సువర్ణ బలిపీఠం మీద ఉన్న కొమ్ములు కొమ్ములు అనగానే రోషానికి పౌరుషానికి ఎదుటవాన్ని హతమార్చటానికి సెల్ఫ్ ప్రొటెక్షన్ తను తను కాపాడుకోవటానికి జంతువులకు ఇవ్వబడతాయి ఒక ఏనుగు నోటి నుంచి వచ్చిన దంతాలు కానివ్వండి మరి లేళ్ళు దుప్పలు ఈ రకమైనటువంటి ఉన్న జంతువులు ఆ కొమ్ములతో వాటి జోలికి వచ్చిన వాడిని జంతువుల్ని ఢీకొంటాయి దేవుని సువర్ణ బంగారు బలిపీఠం మీద ఉన్న ఈ కొమ్ములు దేవుని మాటలు వినని అవిధేయులైన మనుష్యులను శిక్షించటానికి ఉపయోగించే కొమ్ములవి మర్చిపోకండి ఒకసారి చూద్దాం బలిపీఠము యొక్క కొమ్ములు సువర్ణ బలిపీఠము యొక్క కొమ్ములు ఎనిమిదో అధ్యాయం మూడవ వచనం ప్రకటన గ్రంథం ఎనిమిదో అధ్యాయం మూడవ వచనం మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న బంగారు ధూపార్తి ధూపం వేసేది బంగారు అన్నది ఆ ధూపార్తి పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా బలిపీఠం ముందు నిలబడింది సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూప ద్రవ్యములు ఇయ్యబడి ధూప ద్రవ్యములు సువర్ణ ధూపార్తి అంటే మనుష్యుల యొక్క మనవులను స్వీకరించటానికి సర్వేశ్వరుడైన దేవుడు పరిశుద్ధులందరి ప్రార్థనలు పరిశుద్ధులు అంటే క్రైస్తవులు వాళ్ళ ప్రార్థనలు దేవునికి అది ఆ ప్రార్థన ఆ మాటలు వినాలనిపించాలి ఒక సింగర్ పాడితే వినాలనిపిస్తుంది ఒక సింగర్ పాడితే కడుపులో తిప్పేస్తుంది వినాలి ఒకప్పుడు ఈ సినిమాల్లో ఎన్నో చక్కటి మంచి చక్కటి స్వరాలతో ఆదర్శమైనటువంటి మాటలతో సమాజానికి కుటుంబాలకు మేలు కలిగేటట్టుగా పాటలు ఉండేవి సాహిత్యం సకుటుంబ సమేతంగా చూడవలసిన చిత్రం అని వాల్ పోస్టర్ల మీద రాసేవారు నా చిన్నప్పుడు అండి ఇప్పుడు అలాంటివి ఏమి లేవు అన్ని బూతులే కదా చెత్త బండమాటలు బూతు మాటలు నటన బూతు మాటల బూతు సాహిత్యం బూతు దేవుని దగ్గరకు వెళ్ళవలసిన ప్రార్థనలన్నీ కూడా క్రైస్తవులు పరిశుద్ధులైన వారంటే అందరు క్రైస్తవులు ప్రార్థనలు కాదు దేవునికి ఇష్టులైన వారి ప్రార్థనలు అవన్నీ ఎలా ఉంటాయట సువర్ణ ధూపార్తి నుంచి వచ్చినటువంటి ఆ సువాసనలతో కూడినవిగా వారి ప్రార్థనలు ఉండాలి అంతేగాని ధూపం వేయడం కాదు అక్కడ ధూపం వేయడం కాదు వాళ్ళ ప్రార్థనలు చాలా బాగుండాలి అని అడిగేవిగా ఉండాలి దేవునికి నచ్చేవిగా ఉండాలి అడిగేటప్పుడు మంచి పద్ధతితో దేవుణ్ణి మనం అడగాలి అనవసర ఆశయాల కోసం అనవసరమైన కోరికలు తెచ్చుకోవటం కోసం మనం అలాంటివి ఉపయోగించుకోకూడదు అలా ఉండాలి ఇక నెక్స్ట్ మనం ఒక రెఫరెన్స్ కానీ మనం చూసుకుంటే
నిర్గమకాండం 30 అధ్యాయం 3వ వచనం పరిశుద్ధ మందసాన్ని మరి ఇశ్రాయేలీయులు తయారు చేసుకున్నారు మీకు తెలుసు దేవుడు చెప్పినట్టుగానే ఈ ఈ నిర్గమకాండం ఏమా 30వ అధ్యాయం 3వ వచనం దాని పై భాగమునకును దాని పై భాగమునకును దాని నాలుగు ప్రక్కలకును దాని నాలుగు ప్రక్కలకును దాని కొమ్ములకును దాని కొమ్ములకును మేలిమి బంగారు రేకులు పొదిగించి మేలిమి బంగారు రేకులు పొదిగించి దానికి చుట్టు అంటే మందసాన్ని చేసేటప్పుడు కూడా ఈ కొమ్ములు అనే పదాలు వాడతనంటే దేవుని రోషం దేవుని కోపం దేవుడు జనాన్ని నాశనం చేయడానికి ఈరోజు సమాజం ఏం చేస్తుందంటే క్రైస్తవులు దేవుడు క్షమించేస్తాడు అని ఒక తప్పుడు అభిప్రాయంతో ఉంటున్నారే తప్ప రోజుకు ఒక మర్డర్ చేసిను సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కొడుకువైనా నీకు ఉరిశిక్ష చేస్తారు నేనే ఒక తెలంగాణ ఎమ్మెల్సీ పోస్ట్ అనుకుంటాను వాడి కొడుకు చాలా ఘోరంగా ప్రవర్తించాడని పోలీసులు కేసులు ఫైల్ చేశారు పరారీలో ఉన్నాడు వాడు ఒకవేళ లోకంలో ఎవరైనా ఒకవేళ వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించిన డబ్బు బలాన్ని ఉపయోగించిన తప్పించుకోవచ్చు కానీ దేవుని కోపానికి మాత్రం తప్పించుకోవాలి కొమ్ములు దేనికంటే దేవుని పిల్లలు చేయవలసిన పనులు చేయనప్పుడు ప్రకృతిలో ఉన్న తన సైన్యం ద్వారా దేవుడు ఏం చేస్తాడో ఎలా చేస్తాడో మరి నలుగురు దేవదూతలు వదిలిపెట్టమని బోర పట్టుకొని ఉన్న ఆరవ దూతతో చెప్పుట వింటనే ఎందుకు చిత్రహింసలు చేయాలి జనాన్ని చంపేయాలి 400 చరిత్రకాల 400 సంవత్సరాల చరిత్రకాలంలో లేని మండుటండలు మంచు దేశాల మీద ఉండడం అంటే మంచు కొడుతుంటాయి దేశాల్లో విపరీతమైన మంచుతో కప్పబడతాయి వాళ్ళ కొండలన్నీ వాళ్ళ ఇల్లు కూడా లండన్లో అయితే వాళ్ళ ఇల్లు కూడా కప్పిడిపోతుంటాయి క్రిస్మస్ సీజన్లో అయితే వాళ్ళ ద్వారాలు కూడా తెరుచుకోవడానికి భయపడతారు ఎందుకంటే మంచు పెరిగిపోతుంటుంది గడ్డలు గడ్డలుగా గట్టిపడిపోయి అడ్డుకుంటాయి ఎన్నో దేశాల్లో ఈ రిమూవర్స్ అంటే బుల్డోజర్ లాంటి సైజులో వీధుల్లో పెరిగిపోయినటువంటి మంచును తీసి పక్కలకి వేసేస్తుంటారు వాళ్ళకి ఎక్కువ ఖర్చు దానికి ఆ రోడ్లు క్లియర్ చేసుకోవటానికి భూమి మీద నీ బ్రతుకు కోసం నువ్వు ఆలోచిస్తున్నావు ఏదో మనం బాగు చేసుకోవాలనే ప్రయత్నాలు అప్పు చేసైనా చేసుకుంటామే అసలు ప్రకృతిలో ఈ విపరీత పరిస్థితులు జరగటానికి గల కారణాలు ఏంటని మనిషి 760 కోట్లు అయ్యారండి ఇప్పుడు 760 కోట్లలో ఎవరికి అసలు ఈ ఆలోచన రావటం లేదండి ఇది యూనివర్సల్ కింగ్డమ్ కనుక మనదే మళ్ళీ మర్చిపోకండి ఇట్స్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఇది ఇది ఈయన కూడా ఆలోచించాలి కానీ ఆనక్కడంత దమ్మున్న మగాడు ఎవడు లేడు ఎవడు ఆలోచిస్తాడు ఏ దేశం ఉండని లెక్సి పలాన దేశం దారుణంగా ఉందంటే నీ దేశం నుంచి డబ్బెత్తావు అని అడుగుతారు కనుక అక్కడ ఎవడో మాట్లాడ్డా మన పార్లమెంట్లో ఉన్నవాడు ఒక రాష్ట్రం గురించి మాట్లాడేవాడు మరొక రాష్ట్ర బాగోగు గురించి మాట్లాడ్డా మన పార్లమెంట్లో ఉన్నవాళ్ళు ఏమన్నా మన అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ వాళ్ళ జిల్లాలు వాళ్ళ నియోజకవర్గాలు బాగు చేయడానికి ఆలోచిస్తారే తప్ప మిగతా జిల్లాల్లోని ప్రజల కొరకు వారు ఆలోచించరు ఇది నిజం మనకు తెలిసిన నిజం ఇది మరి అలా అయితే ప్రపంచ దేశాల గురించి ఆలోచించేవాళ్ళు ఎవరున్నారు దట్ ఈస్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అదేనండి ఇది ఈరోజు మనం ఆలోచిస్తున్న ప్రపంచం అంతటి గురించి ఎందుకు ప్రపంచంలో విపరీత పరిస్థితులు జరుగుతున్నాయి మీరు మారండి మీరు దేవుని దృష్టికి పాపం చేస్తున్నారు ప్రజలను మోసం చేస్తున్నారు ప్రక్క దేశాలతో యుద్ధాలు చేస్తున్నారు యుద్ధాలకు సిద్ధపడుతున్నారు మరణ వెపన్స్ డెడ్ వెపన్స్ భయంకరమైనటువంటి బాంబులు యురేనియం కానీ అటామిక్ పవర్ కానీ హైడ్రోజన్ పవర్ కానీ బాంబులు దేనికి మీరు అసలు తయారు చేస్తున్నారు ఎవరిని చంపేయడానికి ఈరోజు తగులు దేశాల మధ్య వస్తున్నాయి దేనికి వస్తున్నాయి ఒక అమెరికా ఇరాన్ని
అణు వెపన్స్ గురించి అడ్డంకులు చెప్పారు మీరు చేయటానికి వీల్లేదని. వెరీ గుడ్, మంచిది. మరి అమెరికా దగ్గర ఉన్నటువంటి అటమిక్ పవర్ గురించి ఏంటి? అక్కడ దగ్గర ఉండొచ్చు అవి. అది ఈరోజు ఇరాన్ ప్రశ్నిస్తుంది. ఒక దేశంలో వాడు పలుకుబడి ఉన్నవాడు, డబ్బున్నవాడు, అగ్రరాజ్య రాజ్యం అన్న అన్నవాడు ఏం చేస్తున్నాడంటే చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ తొక్కుబడేస్తున్నాడు. ఏవైతే ఏవైనా మేము చేయాలి కానీ మీరేం చేయగలరనే చిన్న చూపు చిన్న దేశాల మీద. కనుక ఇది పార్లమెంట్లోనూ అడగలేరు, ఆ దేశాల పార్లమెంటుల్లో అడుక్కోలేరు, అలాగనే యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లోకి ఇలా ఆలోచించే అవకాశం లేదు. ఏ దేశం గొడవ ఆ దేశంది అలాగనుకుందామా? ఇంకా కిందకు వస్తే ఏ దేశంలో రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రం గొడవ ఆ రాష్ట్రం ఉంది, అక్కడ తాగేద్దామా? ఏ జిల్లాలో గొడవ ఉంటే ఆ జిల్లా వాళ్ళ ప్రజ ఆ జిల్లా వాళ్ళ జిల్లా వాళ్ళ గురించి ఆలోచించుకుంటారు. చూసారండి, అలాగే కుటుంబాలలో కూడా దేవుడు కుటుంబ పాలన గురించి మాట్లాడుతూ తల్లి ఇలా ఉండాలి, తండ్రి ఇలా ఉండాలి, పిల్లలు ఇలా ఉండాలి, వాళ్ళ పరిపాలన ఇలా ఉండాలి అని దేవుడు కుటుంబాల మీద ఎందుకు ఇంత చక్కగా వివరణ బైబిల్లో ఇచ్చాడు అంటే మీరు ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. ఎవడైనాను తన ఇంటిని బాగుగా ఏలనేరని ఎడల అతడు దేవుని సంఘమును ఎలాగో పాలించును. అంటే కుటుంబ పాలనే జిల్లా పాలన, జిల్లా పాలనే రాష్ట్ర పాలన, రాష్ట్ర పాలనే దేశ పాలన, దేశ పాలనే ప్రపంచ పాలన. నీ వైఫ్ నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు, నీ పిల్లలు నువ్వు కంట్రోల్ చేసుకోలేనప్పుడు సంఘం, వాట్ ఈస్ ఎ చర్చ్? ద చర్చ్ ఈజ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. సంఘము దేవుని రాజ్యం. ద కింగ్డమ్ ఎంత పెద్దది? యూనివర్సల్ కింగ్డమ్, చక్రవర్తి యేసుక్రీస్తు. అంటే ప్రపంచ దేశాలలో ఎవరు అధికారంకి రావాలన్నా, ఎవరు అధికారం నుండి పోవాలన్నా, ఏ దేశాన్ని ముంచాలన్నా, ఏ దేశాన్ని చంపాలన్నా, ఏ ప్రాంతాన్ని నాశనం చేయాలన్నా, ఏ ప్రాంతాన్ని క్షేమంగా దాయాలన్నా ప్రపంచ చక్రవర్తి చేతిలో ఉంటుంది. ప్రపంచ చక్రవర్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆ ప్రపంచానికి శిరస్సు ఎవరు? యేసుక్రీస్తు. సంఘమునకు శిరస్సు. సంఘం అనగానే మీరు అనుకుంటారు మీ నలుగురు ఐదుగురే సంఘం అనుకుంటున్నారు. నో, తొయ్యతూరులో ఉన్న సంఘం, స్వర్ణలో ఉన్న సంఘం, ఆసియాలో ఉన్న 7 సంఘాల గురించి అండి. ఇక క్రొత్త నిబంధనకు వస్తే రోమాలో ఉన్న సంఘం, దెస్సలోనికలో ఉన్న సంఘం, కొలస్సిలో ఉన్న సంఘం, రోమేయిక ఫిలిప్పిలో ఉన్న సంఘం, ఎఫెసులో ఉన్న సంఘం, లౌదికలో ఉన్న సంఘం, ఇవన్నింటి అనుకున్నారు సంఘాలు. ఇవన్నీ దేవుని సంఘాలు. అంటే యూనివర్సల్ కాంగ్రిగేషన్, ఇది ప్రపంచ దేవుని సామ్రాజ్యం. ఈ సామ్రాజ్యంలో ఉన్న సంఘాలన్నీ ఒకే సామ్రాజ్యంగా ఉన్నాయా? కొన్ని మండలాలు ఒక జిల్లా అయినప్పుడు, కొన్ని జిల్లాలు ఒక రాష్ట్రం అయినప్పుడు, కొన్ని రాష్ట్రాలు ఒక దేశం అయినప్పుడు, పరిపాలనా విభాగంలో, పాలనా విధానంలో ఇన్ని ముక్కలుగా విడదీసినప్పుడు, ఒక ఎన్ని కుటుంబాలైతే ఒక సంఘం అవుతుంది, ఎన్ని సంఘాలైతే యూనివర్సల్ కింగ్డమ్ అవుతుంది. అసలు సంఘాల మధ్య ఒకరికి ఒకరికి శాంతి లేదు, సమాధానం లేదు, ఏమంటే ఒకరినొకరు కెలుక్కోవటాలు, ఒకరినొకరిని తిట్టుకోవటాలు, ఒకరినొకరకన పేర్లతో ఉండటాలు, వాడొక పేరుతో వీడొక పేరుతో అందరూ తగ్గిపోయారు. వాడొక పద్ధతి, వీడొక పద్ధతి, అందరి చేతిలో ఉన్నది ఒకే బైబిల్, అందరివి ఒక సిద్ధాంతం కాదు. ఎవడి సిద్ధాంతం వాడిదని, ఎవడి విశ్వాసం వాడిదని భయంకరంగా సాతాను విభజించి పరిపాలించాడు ఈ ప్రపంచాన్ని, దేవుని సంఘాన్ని కూడా. ఈ భూమి మీద ఉన్న దేశాలనే కాదు, వాళ్ళు విడగొట్టేశాడు, వాళ్ళకి రాజులు చేశాడు, మంత్రులు చేశాడు, వాళ్ళందరూ బందిపూడి దొంగలు చేశాడు, దోపిడీ దొంగలు చేశాడు. ఈ డబ్బు తీసుకెళ్ళి అక్కడ దాచుకోమన్నాడు, ఆ డబ్బు తీసుకొచ్చి ఇక్కడ దాచుకోమన్నాడు. చేయకూడని ప్రతి దుష్ట పనిని కూడా సాతాను మనుషుల చేత చేయించి దేవుని రాజ్యాన్ని పాడు చేస్తున్నాడు ఇప్పుడు. అలాంటి దేవుని రాజ్యాన్ని బాగు చేయాలంటే ముందు కుటుంబం నుంచి మనం రావాలి.
తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనం. ఎవడైనను తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయము ఐదో వచనం. ఎవడైనను తన ఇంటి వారిని ఏలనేరకపోయిన యెడల అతడు దేవుని సంఘమును ఎలాగ పాలిస్తాడు. ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం. ఎవడైనను స్వకీయులను స్వకీయులను తన సొంత వాళ్ళని తన కుటుంబాన్ని విశేషముగా విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన యెడల వాళ్ళ సంరక్షణ సరిగా చూసుకోకపోతే యజమాని వాడు విశ్వాస త్యాగము చేసిన వాడంటే దేవుని నమ్మలేదని నమ్మలేని పరిస్థితికి వచ్చేసాడు. విశ్వాసము త్యాగము విశ్వాస త్యాగము చేసిన వాడై అవిశ్వాసి కన్నా దేవుని నమ్మని వాని కంటే వీడే చెడ్డోడు క్రూరుడు అని చెప్పేశాడు దేవుడు. దట్ ఈస్ ది లా. అది క్రిస్టియన్ రాజ్యాంగం. వ్యక్తి నుంచి కుటుంబానికి, కుటుంబం నుంచి అనేక కుటుంబాలకి. ఎందుకంటే ఈ కుటుంబాలన్నీ దేవునికి దేవుని కుటుంబంలో ఉన్నాయి కనుక అది మనకు తెలుసు. దేవుని పిల్లలారా, మనం ఎలా పాలించగలం? ఎవరెవరు మాట వింటారు కనుక దేవుని కోపం ఉందే చాలా భయంకరంగా ఉంది. అందుకే మొత్తం టోటల్ విచ్ఛిన్నమైపోయింది కదండి. ప్రారంభంలోనే ఒకడు పౌలు వాడు, ఒకడు కేఫా వాడు, ఒకడు యేసువాడు, ఒకడు అపొల్లో వాడు, క్రీస్తువాడు ప్రారంభం అండి. అప్పటి నుంచే విడిపోయారా అండి వీళ్ళంతా? అంటే కుటుంబాలను పాడు చేశాడు, కుటుంబములకు కుటుంబములనే పాడు చేశాడు. ఎక్కడి నుంచి డిస్టర్బ్ చేశాడు? ఇది ఆది విత్తనం దగ్గర నుంచి పాడు చేసుకొచ్చాడు సాతానం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనం. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం పదకొండవ వచనం. వారి నోళ్లు మూయించాలి. మనం నేను వాళ్ళందరి నోళ్లు మూయించాలి. 40 ఏళ్ల క్రితం విప్లవాన్ని ఎప్పుడైతే ప్రారంభించాను, దయ్యం పట్టిన వాడు పరిశుద్ధాత్మ లేదంటాడు. అబ్బాబ్బాబ్బాబ్బా, ఎన్ని ఎలిగేషన్స్ తీసుకొచ్చారండి వీళ్ళందరూ ప్రపంచ దేశాల్లో ఉన్నవాళ్ళు. ఏమన్నాడు దేవుడు? ఏమి రాయిస్తున్నాడు? వారి నోళ్లు నువ్వు ముందు ముయించిన ఆయన ముందు వాళ్ళ నోరు ముందు ముయించు. కిరాతకులలు సంఘ పాలన డ్యామేజ్ అయింది అంటున్నాను. ఇక్కడ కుటుంబాల పాలన డ్యామేజ్ అయింది, వ్యక్తిగత పాలన డ్యామేజ్ అయింది, వ్యక్తిగత పాలన డ్యామేజ్ అయింది, కుటుంబ పాలన డ్యామేజ్ అయింది, సంఘ పాలన డ్యామేజ్ అయింది. పరిచేసేస్తున్నాడు. వారి నోళ్లు ముయింపవలను అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించు. సొంత లాభాలు డబ్బులు ప్రజల దగ్గర గుంజేయాలి. కుటుంబములకు కుటుంబములనే దుర్లాభము కొరకు ఉపదేశించు. కుటుంబములకు కుటుంబములనే పాడు చేయుచున్నారు. అంటే వ్యక్తిగా పాడు చేశాడు నిన్ను, నీ కుటుంబాన్ని పాడు చేశాడు, నిన్ను పాడు చేశాడు, నీ భార్యా పిల్లల్ని పాడు చేశాడు, నీ కుటుంబాన్ని పాడు చేశాడు, ఈ కుటుంబం మరో కుటుంబాన్ని పాడు చేశాడు. అందుకే ఈ మధ్య బైబిల్కు భిన్నంగా ఉన్న ఎవరినైనా సంఘంలో నుంచి బయటకు తోసేస్తానిక. ఎందుకంటే సంఘం పాడైపోద్ది, ఇప్పుడు ఉన్నవాళ్ళు పాడైపోతారు. ఆ తీగలో, ఆ ద్రాక్ష వల్లిలో ఏ తీగైనా రోగంతో ఉందనుకోండి, దాన్ని కత్తిరించి పడేయమన్నాడు. అప్పుడే ద్రాక్షావళి బాగుంటుంది. చంపేస్తున్నాడు. అందుకేనండి తాను తన సామ్రాజ్యాన్ని పాడు చేసేశారు. అనగా భూమి మీద ఉన్న దేవుని సంఘాలను పేరు పెట్టుకున్న వారందరూ పాడైపోయారు. వ్యక్తిగా పాడైపోయాడు, కుటుంబాలుగా పాడు చేశాడు, దేశాలుగా పాడు చేశాడు. ఇంకూరుకుంటాడా అండి దేవుడు? కూడుకుంటాడా? ఒక్కసారి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలో నిజంగా అండి, లాస్ట్ వీక్ ఈ వీక్ న్యూస్ చూస్తుంటే తూర్పు గోదావరి నుండి పశ్చిమ గోదావరి వరకు 500 కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన సముద్రం 200 మీటర్లు ఊర్లోకి వచ్చేసిందండి. అసలు సముద్రం దాటడం ఏంటండి? సముద్రం దాటకుండా ఏం చేసేటట్టండి? ఆమోసులో మనకు ఒక మాట రాశాడు గుర్తుందా మీకు? ఇసుకను సరిహద్దుగా పెట్టాను,
మీదకి రాకుండా నా పిల్లలు మీ మీదకి రాకుండా యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం సముద్రము దాటలేకుండునట్లు దాని తరంగములు ఎంత పైకి లేచినా అవి ప్రబల లేకయు అవి పైకి రావడానికి నా పిల్లలు ఉన్న ప్రాంతాలకు రాకూడదని ఎంత ఘోషించినను ఎంత అవి ఘోషించినా దాని దాటలేకయు దాని దాటలేక ఉండాలని నిత్య నిర్ణయము చేత దేవుడు వేశాడు గనక ఇసుక ప్రపంచ సామ్రాజ్యాలు ప్రపంచ దేశాలను సముద్ర తీరాల్లోని దేశాలు చూడండి సముద్రం పక్కనే పెద్ద పెద్ద అంతస్తుల భవనాలు నిర్మించుకుంటారు దేవుడు చెప్పాడు పర్వాలేదు ఇసుక వేశాను అని కానీ ఈ రోజు అది దాటిపోతుంది దాటిపోవాలి ఇక్కడ చెప్పాడు యుగాంత మందు దుర్మార్గులు పెరిగిపోతున్నప్పుడు భూమి మీద సముద్ర తరంగాల ఘోష అన్నాడు లుకాసు వార్త అండి ఏంటి ఊరకే ఉన్న తరంగాలు అంత పైకి లేచి దబ్బును పడిపోయి మా కాళ్ళ దగ్గరకు వచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోతుండదండి అలా బీచ్కి వెళ్ళేటప్పుడు అలా అంటాలా 100 మీటర్లు 200 మీటర్లు లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం లూకాసు వార్త 21వ అధ్యాయం 25వ వచనం మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలు కనబడతాయి ప్రమాదకర గంటలు మరణ గంటలు ఘోరధ్వని సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలను భూమి మీద సముద్ర తరంగముల ఘోష వలన కలవరపడిన జనములకు అక్కడ తీర ప్రాంతాల్లో ఉన్న జనాలందరూ శ్రమయు కలుగును కలవరపడి శ్రమ పొందుతారు దేవుని పిల్లలారా ఏమన్నాడు పరాతమును మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దేవదూతలను వదిలిపెట్టండి వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న 6వ దూత చెప్పటమింటిను మనుష్యులలో 3వ భాగము సంహరింపవలనని మనుష్యులో ఎన్నో భాగం లేపేమన్నాడు ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనం మొదటి దూత బోర ఊదినప్పుడు రక్తముతో మిళితమైన వడగండ్లు అగ్నియు పుట్టి భూమిపైన పడవేయబడ్డాయి అందువలన భూమిలో 3వ భాగము కాలిపోయింది చెట్లలో మూడో భాగం కాలిపోయింది అరణ్యాలు తగలబడిపోతున్నాయి లాస్ట్ బిఫోర్ లాస్ట్ వీక్ మీకు చెప్పాను అది పచ్చగడ్డ ఇప్పటికింకా ఆరలేదు మంటలు తగలబడిపోతున్నాయి అగ్నిపర్వతాలు పగిలిపోతున్నాయి నీరు ప్రవహిస్తుంది నిప్పు ప్రవహిస్తుంది తన ఇష్టాన్ని భూమి మీద నెరవేర్చమని బ్రతుకు కాలం ఇచ్చి ఆయుష్కాలాన్ని పెంచి నిన్ను సేద తీర్చి పెంచుతుంటే ఆయన మర్చిపోయావు దేవుణ్ణి వదిలేశావు ప్రకృతి వైపరీత్యాలకు నువ్వు రుచి చూడక తప్పదు అవి దేవుని ఆయుధాలు అవి మండిపడేమంటున్నాడు ఫరాతోను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుము బూర పట్టుకొని ఉన్న 5వ 6వ దూత ఇట్లు చెప్పుటే దూత చెప్పుట వింటినే మనుష్యుల్లో 3వ భాగం సంహరింపబడవలనని అదే సంవత్సరమున అదే నెలలో అదే దినమున అదే గంటకు సిద్ధపరచబడి ఉన్న 4 దూతలు వదిలిపెట్టబడి గనుక ఏ రోజు ఏ విపత్తు వీళ్ళు సృష్టిస్తారో మనకు తెలియదు ఒక దేశాన్ని ఆయన విడిచిపెట్టలేదు ఒక ప్రాంతాన్ని ఆయన విడిచిపెట్టలేదు తనకిష్టులు కాని దుర్మార్గులైన అవిధేయులైన విశ్వాస ఘాతకులైన అది ఏ దేశమైనా ప్రజలను ఆయన చంపేస్తున్నాడని మాత్రం తెలుసుకోవాలి ప్రతి దేశం అలా తెలుసుకొని దేవుని ముందు మోకాళ్ళలోని వాళ్ళ బ్రతుకు పరమార్థాన్ని ఎరిగి తండ్రి నీ ఇష్టాన్ని నెరవేరుస్తాను నా శేష జీవితంలో నా భవిష్యత్ కాలంలో నాకున్న కాలం నా ఆయుష్కాలంలో చేస్తానని ప్రతి దేశంలో ప్రతి మనిషి దేవుని ముందు మోకాళ్ళలోని తన నాలుకతో దేవుని స్తుతించగలిగితే మాట ఇవ్వగలిగితే ఆ దేశాలను దేవుడు కాపాడతాడు వీళ్ళు విమానాల మీద దర్శించినా హెలికాప్టర్ల మీద దర్శించినా
సైన్య రంగంలోకి దిగినా నేవీ రంగంలోకి దిగినా చావవలసిన వారు లెక్క పూర్తి కావాలి.